ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిష్ టీవీ బిజ్ అప్లికేషన్ ద్వారా ప్యాకేజ్ ఎలా చేంజ్ చేయాలి, ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి, లేదంటే బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ ఎలా యాడ్ చేయాలని డీటెయిల్స్ ఉంటుంది. ముందుగా క్విక్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ట్యాప్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ వస్తుంది, ఐడి డీటెయిల్స్. తర్వాత ప్యాక్ చేంజ్ అని ఉంటుంది, ప్యాక్ చేంజ్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదంటే విసి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గో అని ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి మోడిఫై ప్యాక్ అని ఉంది, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాంగ్వేజ్ జోన్ అని ఉంది, తర్వాత ఎఫ్టీఏ ప్యాకేజ్ ఉంది, బ్యాక్ అనే ఆప్షన్ ఉంది. డిఆర్సి ప్యాక్ కావాలంటే బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి డిఆర్సి ప్యాకేజ్ అని ఉంది, డిఆర్సి ప్యాకేజ్ క్లాసిక్ తెలుగు ఎస్డి అని ఉంది. ప్రీమియర్ తెలుగు ఎస్టి అని ఉంది, క్లాసిక్ తెలుగు ఎస్టి మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లిస్ట్ కనపడుతుంది, ఛానల్ లిస్ట్, ఏ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయని. ఇందులో మనకి ఈటీవీ నెట్వర్క్ ఛానల్స్ ఉంటుంది, స్టార్ మాకు సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, జీ నెట్వర్క్ తెలుగు ఛానల్స్ అవైలబుల్ ఉంటుంది ఈ ప్యాక్లో. డిఆర్సి ఈ ప్యాకేజ్ కావాలంటే, తర్వాత యాడాన్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు కొన్ని యాక్టివ్ ఛానల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ ఉన్నాయి, ప్యాకేజ్ వద్దనుకుంటే అన్టిక్ చేయాల్సి ఉంటుంది. సన్ బేసిక్ తెలుగు అని ఉంది, ఈ ప్యాకేజ్ సపరేట్ తీసుకోవాల్సి ఉంటుంది, టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అన్ని తెలుగు ఛానల్స్ కావాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు డిస్ప్లే అవుతుంది, ఐ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఛానల్స్ డీటెయిల్స్. నెక్స్ట్ అని ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ అలా కాటే ఛానల్స్ డిస్ప్లే అవుతుంది, వద్దనుకున్న ఛానల్స్ మీద అన్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాటే ఛానల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అని ఉంది, ఒకసారి చెక్ చేసిన తర్వాత క్లాసిక్ తెలుగు ఎస్డి ప్యాక్, సన్ తెలుగు బేసిక్ బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ ఉంది, అన్ని తెలుగు ఛానల్స్ కలిపి 264 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే ప్యాకేజ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, మీరు డిష్ టీవీ కస్టమర్ అయితే కస్టమర్ అని, రీటైలర్ అయితే రీటైలర్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.